చీకటి అని పాట పాడి లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న మట్టిలో మాణిక్యం పార్వతి. ఏం కావాలి అంటే ఊరికి బస్ కావాలి అని కోరి వాళ్ళ ఊరికి బస్ తీసుకొచ్చింది. ఊర్లో వల్ల ఇబ్బందులు తీర్చింది. ఇక ఇప్పుడు యూట్యూబ్ స్టార్ గంగవ్వ కూడా వాళ్ళ ఊరికి బస్ తీసుకొచ్చింది. బస్సు లేక ఇబ్బంది పడుతున్న ఊర్లో వాళ్ళ కష్టం తీర్చింది. గంగవ్వ పరిచయం అక్కర్లేని పేరు. తెలంగాణ యాస, మాట తీరు, అమాయకత్వం, కామెడీ టైమింగ్తో యూట్యూబ్ ద్వారా ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకుంది. లేటు వయసులో కూడా లేటెస్ట్ పంచులు విసురుతూ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో ఆమెకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ మధ్య తన సొంత ఇంటి కల నెరవేర్చుకున్న గంగవ్వ ఇప్పుడు ఊరి కల నెరవేర్చింది. ఊరి వాళ్ళ కష్టం తీర్చింది. గంగవ్వది జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడపల్లి గ్రామం. కరోనా కారణంగా రెండేండ్లుగా లంబాడపల్లి గ్రామానికి ఆర్టీసీ బస్ రావట్లేదు. దీంతో గ్రామస్తులు, వ్యవసాయదారులు, కూలీలు, విద్యార్థులు జగిత్యాల జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రైవేటు వాహనాల్లో జగిత్యాలకు వెళ్లి రావాలంటే వాహన ఛార్జీలతో ఆర్థికంగా కుదేలవుతున్నారు. తమ సమస్యలకు పరిష్కారంగా బస్ సర్వీసును తిరిగి ప్రారంభించాలని చాలా మంది ప్రజాప్రతినిధుల్ని కోరారు. దీంతో యూట్యూబ్ స్టార్ గంగవ్వ సహాయం కోరారు ఆ ఊరి వాళ్లంతా. లంబాడిపల్లికి తిరిగి బస్ తీసుకురావాలన్న లక్ష్యంతో గ్రామస్తులతో కలిసి జగిత్యాల ఆర్టీసీ డిపో అధికారులను గంగవ్వ బృందం కలిసింది. గంగవ్వ వినతితో లంబాడిపల్లికి బస్ సర్వీసును పునరుద్ధరించారు అధికారులు. ప్రస్తుతం ఈ గ్రామానికి జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి 5 ట్రిప్పులుగా ఆర్టీసీ సేవలందిస్తోంది. లంబాడిపల్లికి తిరిగి బస్ రావడంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఆ గ్రామస్తుల బస్ కష్టాలు తీరాయి. అప్పుడు పార్వతి, ఇప్పుడు గంగవ్వ వాళ్ళు పుట్టిన ఊర్లకి మంచి చేశారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. నిస్వార్థంగా వాళ్ళు చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో చెప్పండి.